మరింత మెరుగుపరుస్తాం. మొన్న మీకు తెలుసు మీ మత్స్యకారులకు సంబంధించిన ఆ జీవో ఒకటి తీసుకొస్తే ఆ జీవోని చింపేశాం. మత్స్యకారులకి హాని కలిగి ఏదైనా సరే జనసేన ముఖ్యంగా యువతకి మరీ మరీ చెప్తా ఉన్నాం, మీ భవిష్యత్తు ఒకసారి నన్ను నమ్మండి. ఎప్పుడు ఏ ప్రోడక్ట్ నేను ఎండార్స్ చేయాల, పలానా చెప్పులు కొనండి, పలానా డ్రింక్ తాగా ఎందుకు చెప్పలేదండి, ఒకే ఒకసారి ఒక క్షణం అందరి ఇబ్బంది వల్ల చేసి కూడా ఆపేశారు. కోట్లాది డబ్బు ఇస్తానంటే కూడా ఎందుకు ఆపారంటే నేను గుంజెత్తినప్పుడు మీ కష్టాల కోసం గుంజెత్తున్నాను తప్ప ఈ ప్రోడక్ట్ కొనండి అని నేను గుంజెత్తాను. ఆ డబ్బు కూడా ఉంటున్నాను. బలంగా సినిమాలు ఉన్నాయి, అది కూడా పక్కన పెట్టి రోజు రోడ్డు మీ బంగారు భవిష్యత్తుకి జనసేన నమ్మండి. అవినీతి రహిత ప్రభుత్వాన్ని జనసేన తీసుకొచ్చేలా మీ మద్దతు ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అండగా ఉంటానని తెలియజేస్తుంటూ ఈ అవినీతి పైన రాజీ లేని పోరాటం పూర్తిగా సాగిస్తామని తెలియజేస్తుంటూ జనసేన నాయకులందరికీ, జన సైనికులకి, వీర మహిళలకి, ఉత్తరాంధ్ర జనసేన నాయకులకి, నాయకురాళ్ళకి, మహిళలకి, వీర మహిళలకి, జన సైనికులకి మీరు ధైర్యంగా పోరాడండి, ఎదుర్కోండి, బలంగా ఎదుర్కోండి. కేసులు పెట్టే మీతో పాటు నేను చేరుకుంటాను. పదకొండు ఇంతమందిని అరెస్ట్ చేయగలరా, ఇంతమందిని అరెస్ట్ చేయగలరా, లక్ష మందిని అరెస్ట్ చేయగలరా, అవి చేసుకోండి. ఎంతమంది జైళ్లు నిండకపోతాడు కానీ మీరు మమ్మల్ని దెబ్బ కొట్టండి, మీ జైలు నింపేస్తాం, జైళ్లు నింపేస్తాం, స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాం. అవినీతి కోటల్ని బద్దలు కొడతాం, సూడలిస్టి కోటల్ని బద్దలు కొడతాం, వైసీపీ ప్రభుత్వాన్ని కిందకి ఈడుస్తాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. మీరు పట్టుకొని నిలదీయండి. వైసీపీ నాయకులకు కూడా ఇక్కడి నుంచి ఒకటే మాట చెప్తున్నా, విజయనగరం నుంచి మా వాళ్ళకు ఒకటే చెప్పా, మొన్న దాకా సంయమనం పాటించాం, మారాలి మీరు అని. ఈరోజు ఒకటే చెప్పాను మా నాయకులందరికీ, మీకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, వైసీపీ నాయకులు మర్యాదగా మాట్లాడితే మర్యాదగా మాట్లాడండి, మర్యాదగా అడగండి. అయ్యా బాబు సార్ ఏమండి అని అడగండి. వాళ్ళు ఏరా అంటే మనకి ఏరా అంటారు, తిరిగి ఏరా అంటానికి మనకి ఏం మాత్రం సంబంధించారు. దిగొచ్చారా, మీకు మాకు సపరేట్ రక్తం ఉంటుందా? మీ రక్తం బ్లూ కలర్లో ఉంటుందా? మా రక్తం ఎరుపును, మీ రక్తం బ్లూ బ్లడ్డా? మీరందరూ ఏం భయపడకండి, మేము ఉన్నాం. అరే మనం తిరగ ఎదురు తిరగకపోతే ఎవడ ఎదురు తిరుగుతాడు ఈ దేశానికి? ఎదురు తిరగండి, అడగండి. ఈ కాలనీలోకి ఏ వైసీపీ నాయకుడు వచ్చినా మా ఇల్లు ఎందుకు నిర్మించలేదు, ఎందుకు ఆలస్యమైన బాధ్యత? మాకు బోల్డెన్ సమస్యలు ఉన్నాయంటే ఏ మీరు డబ్బులు సంపాదించుకోవడానికి సమస్యలే, మీకు టైం సరిపోతుందా? మీకు ఆస్తులు దోచేయడానికి సమస్య, మీకు టైం సరిపోతుందా ఇల్లు కట్టడానికి? అంటే ఎవరికి ఇంటి మీద కట్టాలి ఒక మాట చెప్తే నిలబడాలని లేదు, అడిగేవాడు ఎవరు లేడు కదా. వాళ్ళు ఈరోజు ఒకటే చెప్తున్నా, నేను చాలా బలంగా నిలబడుంటాను. ఓడిపోయిన వాడిని, గాయపడ్డ వాడిని, దెబ్బతిన్న పులు ఎలా ఉంటుంది తెలుసా, పెప్పులు ఎలా ఉంటుంది తెలుసా, గాయపడ్డ పులు దెబ్బతిన్నాం, దెబ్బతిని నిలబడ్డాం, ఒక్కొక్కటి అంతు చూస్తాం, అవినీతి చేసే ప్రతి ఒక్కరి అంతు చూస్తాం. భయపడం, నిలబడతాం.
మన ఆంధ్రప్రదేశ్ కి మన యువతకి ఉపాధి అవకాశాలు దగ్గరించి ఆడపడుచుల భద్రత కానీ వారికి ఉపాధి అవకాశాలు కానీ పెద్దలకి ఏ సంక్షేమ పథకాలు మీకు మంచివో అవన్నీ వచ్చి కంటిన్యూ చేస్తామని కూడా చెప్తున్నాను మీకు ఏ